ఈ రోజు ప్రపంచాన్ని అంతటినీ గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ అనబడేటువంటి భయానకమైనటువంటి వ్యాధి నియంత్రణ కోసం ఈరోజు విజయనగరం జిల్లాలో దుర్గా మహాపీఠం అంటే మా ఆశ్రమం యొక్క అర్చకుల ఆధ్వర్యంలో ఈరోజు సర్వవ్యాధి నివారణ నవగ్రహ మహామృత్యుంజయ శాంతియజ్ఞం అనేటువంటిది ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ యజ్ఞంలో వివిధ రకాలైనటువంటి నిగూఢమైనటువంటి వనమూలికలు వనస్పతి ద్రవ్యాలు వేయడం జరిగింది. ఈ ద్రవ్యం వేయడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఈ వైరస్ అనేటువంటి ఏదైతే ఉందో ప్రాణాంతకం వారికి కాకుండా ఇది కరుణిస్తుంది అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ప్రభుత్వం కూడా ఈ యజ్ఞ యాగాది క్రతువుల మీద ఈ సమయంలో ఎంతైనా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని రకాలైనటువంటి నియంత్రణ చర్యలు మనం తీసుకున్నా దైవాధీనం మీద జగత్తు ఈ జగత్ అంతా కూడా భగవంతుడి ఆధీనం కనుక ఆయన యొక్క కరుణ ఈ కరోనా నియంత్రణ మీద ఎంతైనా ఉండాలి కనుక ఈ యజ్ఞ యాగాది క్రతువులు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ సారించేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కొంత ఉందని మేము సూచిస్తూ తర్వాత ఈ ఇంట్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖాళీగా కూర్చోవడం మానేసి మన సనాతన భారతీయ హైందవ ధర్మం ఏదైతే చెప్తుందో ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా మనం మర్చిపోయాం కనుక ఇంత భయాందోళన పడవలసిన పరిస్థితి కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా కూడా మళ్ళీ మనం మేల్కొని మన యొక్క ఆచార వ్యవహారాలు పాటిస్తే ఈ కరోనా వైరస్ అతి తక్కువ కాలంలోనే మన నుండి దూరం అవుతుంది. ఇదే సమయంలో కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, దీంతో ప్రజలను మరింత భయపడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదని సబబు కాదని వారందరికీ మేము తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా మరి అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మన యొక్క స్వతంత్రంగా స్వతహాగా మన గృహ నిర్బంధంలో మన ఉండి ఈ వైరస్ ని మన దేశం నుండి తరిమికొడదామని తెలియజేస్తూ స్వస్తి.